సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ అభియాన్ కార్యక్రమాన్ని సిడిపిఓ వసంత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సూపర్వైజర్లు సక్కుబాయి, నాగమణి, శారద, డెబోరా, టీచర్లు రామలీల, సంతోషలు మాట్లాడుతూ పోషణ అభియాన్ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూమిరెడ్డి వినోద, వర్గల్ సెక్టర్ టీచర్లు, సీఏ, సీసీలు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. గౌరారం గ్రామంలో మన ఐసీఎస్ తరఫున పోషణ మాసం, ఈ నెలంతా మనం పోషకాహారం గురించి తల్లులకు పిల్లలకు అవగాహన ఇస్తాం కాబట్టి ఈ సెక్టార్ వైజ్గా మనం 20 మంది టీచర్లను కలిసి ఇక్కడ వినియోగించుకున్నాము. మునియా, కాడదల్ల, ఎగ్గుల ఏముంటాయి అనేది తినాలని వాళ్ళకు వివరంగా చెప్తాము. బాలంపం గురించి మేము ఇచ్చే ఫుడ్డు ఏ విధంగా తినాలనేది దాని క్వాంటిటీ ప్రకారంగా ఈ నెలంతా మేము ప్రతి సంవత్సరం ఒకసారి వినియోగించుకుంటామన్నట్టు ఈరోజు ఇక్కడ గౌరారం గ్రామంలో మా సెక్టార్ వైజ్గా మేము పోషణ అభియాన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు ఈ పోషణ మాసం నిర్వహిస్తున్నాము. పోషణ మాసంలో భాగంగా 15 రోజులు పిల్లలను బరువులు తీయటం జరిగింది. బరువులు తీసి శామ్ మ్యామ్ ఎస్యూడబ్ల్యూ పిల్లల్ని గుర్తించి పోషణ లోపంతో ఉన్న పిల్లలకు సూపర్వైజరీ ఫీడింగ్ మరియు పోషకాహారం గురించి వాళ్ళ తల్లులకు చెప్పి వాళ్ళ పిల్లల బాగు కోసం వాళ్ళు పాటుపడేలా చేయటం జరిగింది. జామ ఇలాంటి చెట్లు పెట్టి న్యూట్రిగార్డెన్ని ప్రోత్సహిస్తున్నాము. ఈ గౌరారంలో ఈరోజు ఈ సభకు విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు.